ఇంకా గమ్మత్ ఏందంటే ఆయన అంటాడు మేము ఇంకా చాలా విచిత్రం అనిపించింది నాకు కేసీఆర్ ను క్షమించమట నువ్వు ఎవరిని క్షమించుతందుకు అసలు నీది ఏంది నీ నువ్వేంది నీ లెక్కేంది నిన్ను ఎవడు అడిగిండు పొత్తు పెట్టుకోం టీఆర్ఎస్ తో నిన్ను అడిగినోడెవడు ఈ దేశంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటా అని తాపత్రయపడుతున్నాడు ఎవడని ఉన్నాడా ఒక అవుట్డేటెడ్ పార్టీ అవుట్ అయిపోయిన పార్టీ నీ సొంత సీటే గెలవలేవు అమేతిలనే గెలవలేవు నువ్వు ఆడ దిక్కులేక పోయి కేరళలో వాడు అమేతిలది అంతే నువ్వేదో పెద్ద పీకుడు గన్లకి ఇక్కడికి వచ్చి నేనేదో తెలంగాణలో గెలిపిస్తా ఈయనేదో డిక్లరేషన్ అట ఏం చేయగలుగుతావు నువ్వు సొంత పార్లమెంట్ గెలవలేవు నీ సీటు నువ్వు గెలవవు నీ సీటులో రెండు అసెంబ్లీ సీట్లు గెలిపియలేవు నువ్వు పెద్ద అధ్యక్షునివి నువ్వు కాంగ్రెస్ నాయకునివి నువ్వు తెలంగాణకు వచ్చి ఇక్కడేదో పీకి పందిరేస్తావు మేము చూడాలి గంత పిచ్చోళ్ళకి కనబడుతున్నాం మేము ఇంకా విచిత్రమైన మాటలు నేను బీజేపీకి వత్తాసుగా ఎవరన్నా మాట్లాడితే ఊకోను అరే నువ్వు నీ గాంధీ భవనే గాడ్సేకి అప్పచెప్పినావు కాదే నీ గాంధీ భవనే గాడ్సే చేతులు పెట్టినావు నువ్వు నీ గది కూడా సోయలేదు ఎవడైనా మీ పీసీసీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ భావజాలం నరనరాన్ని నింపుకున్నాడు నీ పీసీసీ ప్రెసిడెంట్ గాంధీ భవన్ గాడ్సేకి అప్పచెప్పినావు నువ్వు నువ్వు వచ్చి ఏం తెలియనో నువ్వు నువ్వు ఎవరు రాసిస్తే చదివిపోయే ఓ స్క్రిప్ట్ రైటర్ రాసిస్తే చదివిపోయేటో నువ్వు తప్ప నీకు ఏమి తెలియదు అభము శుభము తెలియని అమాయకునివి అజ్ఞానివి గంతకే ఉంటే మంచిది నేను మా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణలో వ్యవసాయం నిన్న ఆయన రైతుల గురించి మాట్లాడండి జోరుగా మాట్లాడండి కాబట్టి 7 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి పాతర వేసింది రైతులకు పాతర వేసింది కాంగ్రెస్ నేను ఆరోపణ చేస్తా ఉన్నా కానీ వ్యవసాయాన్ని జాతర చేసింది టీఆర్ఎస్ పక్కగా నేను ఆధార సహితంగా గణాంకాలతో సహా చెప్తా ఉన్నా 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన పంట వరి 45 లక్షల టన్నులు 2014 అంటే 7 ఏళ్ల కిందట ఈరోజు 7 ఏళ్ల తర్వాత 2021లో తెలంగాణలో పండిన పంట వరి 3 కోట్ల టన్నులు ఎక్కడ 45 లక్షల టన్నులు ఎక్కడ 3 కోట్ల టన్నులు ఆనాడు 2014లో 45 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంటే వరి ధాన్యం ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేసింది 24 లక్షల 29 వేల 536 టన్నులు 2021లో 3 కోట్ల ధాన్యం ఉత్పత్తి అవుతే ప్రభుత్వం సేకరించింది 2021లో 1 కోటి 41 లక్షల 878 టన్నులు తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా ఇది వాస్తవం కాదా కళ్ళుండి చూడలేరా లేకపోతే అజ్ఞానుల అర్థం చేసుకోరనుకుంటున్నారా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 2004 నుంచి 2014 వరకు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 16 వేల పైచిల్కు ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి ఇది వాస్తవం కాదా డేటా లేదా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లేరా తీయలేరా మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యల్పంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం ఏది అని పార్లమెంటులో ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రశ్న వేస్తే అది తెలంగాణ అని చెప్పింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాదా నేను చెప్తుంది అవాస్తవమా తెలంగాణ మొత్తం భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్న మాట వాస్తవం కాదా అత్యధికంగా రైతు ఆత్మహత్యలు తగ్గింది తెలంగాణలో అనేది వాస్తవం కాదా ఇది భారత పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదా అంటే ఈయన పార్లమెంటుకు పోడు వినడు తెలియది తెలుసుకోడు అది వచ్చింది బాధ అడిగింది కూడా ఎవరో కాదు ఇప్పుడు నేను చెప్పిన గాడ్సే ఆ గాడ్సే గారే అడిగిన ప్రశ్న పార్లమెంట్లో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ పరిస్థితి ఏందని ఇదే గాడ్సే అడిగిండు అదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇక ఆయనకు తెలియదు తెలియదన్న విషయం కూడా తెలియదు ఒక్క మాట చెప్పాలంటే రైతు సంఘర్షణ కాదు నిన్న జరిగింది నిన్న ఒక మాటలో చెప్పాలంటే నీ పార్టీ ఏఐసిసి అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ కేంద్రంలో అసమ్మతి లొల్లి రాష్ట్రంలో 4 నాయకుల దగ్గర కలిసి కూసోరు కూసుంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు ఒకరు జుట్టు ఒకరు పట్టుకుంటారు 2 రోజులకే మళ్ళా ఏమవుతుందో తెలియదు గందరగోళ పరిస్థితి ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను మన రాహుల్ గాంధీ గారిని మీరు 2 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉన్నారు మొన్ననే ఒక దగ్గర తన్నీని ఎలగొట్టిండ్రు మొత్తం భారతదేశంలోనే రైతుల్లో ఆదర్శ రైతులుగా చెప్పుకునే పంజాబ్లో మీరు మొన్నటిదాకా అధికారంలో ఉండే మీరు ఇంత గొప్ప రైతు పార్టీ అయితే ఎందుకు పంజాబ్లో మిమ్మల్ని అడ్రస్ లేకుండా తన్నిండ్రు
ఆ పనే కొత్త పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చింది? మీరు ఇంత గొప్పోళ్ళైతే సమాధానం చెప్తావా? చెప్పే దమ్ము లేదు. ఇంకోటి, నిన్న వచ్చి చెప్పిన దానిలో ఏమన్నా కొత్తదనం ఉందా? ఇదే 2 లక్షల రుణమాఫీ అనే మాట ఇదివరకు చెప్పలేదా? ఇదే డిక్లరేషన్ గతంలో, అది డిక్లరేషన్ కాదు, పాత చింతకాయ పచ్చడి మళ్ళీ రిపిటేషన్. అప్పుడు 2018లో వేరే కలర్ లాల్చి చేసుకొచ్చినట్టు ఇప్పుడు ఇంకో కలర్ గంతే తప్ప తేడా ఏం లేదు. సేమ్ గదే గులకరాల డబ్బా 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 సప్పుడు గదే లొల్లి తప్ప ఏమీ లేదు. కొత్తది వచ్చిండు, మళ్ళీ అదే చెప్పిండు, అవతల పడ్డాడు. అప్పుడు నమ్మలేదు ప్రజలు, ఇప్పుడు నమ్మరు. ఎప్పుడు నమ్మరు? ఎందుకు నమ్మరంటే, నువ్వు చెప్పినవు నిన్న 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా రైతు బంధు అని చెప్తివి. నువ్వు ఛత్తీస్గఢ్లో ఉన్నావు, రాజస్థాన్లో ప్రభుత్వంలో ఉన్నావు. దమ్ముంటే నీతివంతుడు అయితే నువ్వు జాతీయ పార్టీ అయితే నీది, ముందు అక్కడ అమలు చేసి చూపెట్టు. ఛత్తీస్గఢ్లో అమలు చేయి, రాజస్థాన్లో అమలు చేయి, దేశం మొత్తంలో రైతులకు చూపెట్టిగో ఇది చేస్తున్నాం, ఇక్కడ దేశం మొత్తం చేస్తామని చెప్పు. జాతీయ పార్టీ అంటే డిక్లరేషన్ రాష్ట్రానికి తిరుగుంటుందా? ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క డిక్లరేషను, ఒక్కో దగ్గర ఏ రోటి కాడ ఆ పాట అన్నట్టు ఏడ ఓట్లు ఎట్లా దుబ్బుకోవాలో అక్కడికి వచ్చి ఆ మాట మాట్లాడి అవతల పడతారా? జాతీయ పార్టీకి జాతీయ విధానాలు ఉన్నాయా? ఇంకొక మాట ఆయన మాట్లాడితే నిజంగా చాలా బాధ అనిపించింది. తెలంగాణ మేము ఇచ్చినాం అంటూ మాట్లాడతాడు ఆయన. తెలంగాణ ఇచ్చినాం అంటాడు, నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చినాం అంటాడు. గంత గొప్పోళ్ళ మీరు. ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది మీ తాత నెహ్రూ, మీ ముత్తాత నెహ్రూ తెలంగాణకు, ఆంధ్రకు. ఆ తప్పును సరిదిద్దడానికి 1956 నుంచి 2014 వరకు అప్రతిహతంగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు. ఒక జయశంకర్ గారి రూపంలో, ఒక ఇతర మేధావుల రూపంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఉద్యమాలు. చివరికి కేసీఆర్ వచ్చినాక 2001లో, టీఆర్ఎస్ పుట్టినాకనే అనివార్యంగా ఇయ్యకపోతే ఈ బలుగుతుంది, తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు పాతరేస్తారు, సంపి పారేస్తారు కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి తెస్తే అప్పుడు దిక్కులేక ఆనాడు ఇవ్వాల్సి తప్పని పరిస్థితి ఆనాడు కల్పించితే తెలంగాణ ప్రజలు అందులకేళ్ళు ఇచ్చిండ్రు తెలంగాణ తప్ప, ఇవ్వాల్సి వచ్చింది తప్ప, తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప, నువ్వు ఇచ్చిందేం లేదు. అయినా ఇచ్చినోడిదే గొప్పతనం అంటే మరి భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాడు ఇచ్చిండు, గొప్పతనం వాందా? తెచ్చిన భారతీయులదా? గామాత్రం సోయిగుడు లేదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి, కానీ నేను అనేదల్లా ఒకటే. ఎక్కడన్నా ఇప్పుడు నిన్న చెప్పిండు ఆయన, మీరు పవర్లో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు లేదు 24 గంట ఫ్రీ పవర్? మరి ఇంత గొప్పోళ్ళు అయితే మీరు, మీరున్న రాజస్థాన్లో రైతు బంధు ఎందుకు లేదు? మీరున్న రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో రైతు బంధు, రైతు బీమా ఎందుకు లేదు? ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే కొంతమంది సూటిపోటి మాటలతో మా తెలంగాణ రైతన్నలు పండించిన వరిని కొనం, నూకలు తినండి మీరు వరి కొనం అని మేము మంత్రుల బృందం మేము పోయి మొరబెట్టుకుంటే, మమ్మల్ని ఆనాడు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే పార్లమెంట్లో ఎందుకో నోరిప్పలేదు. ఇదే రాహుల్ గాంధీ, నీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే తెలంగాణ రైతుల మీద ఎందుకు గొంతు విప్పలే నీ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మాట్లాడలే? ఎందుకు నిలదీయలే? ఎందుకు వడ్ల కొనుగోలు విధానం దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలే, ధాన్యం కొనుగోలు ఒకటే విధంగా ఉండాలని ఎందుకు చెప్పలే? రైతులకు మోటారు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెస్తే ఒక్కసారైనా మాట్లాడిండా రాహుల్ గాంధీ? మీటర్లు పెట్టొద్దు, రైతు పొట్ట కొట్టొద్దు అనే మాట రాహుల్ గాంధీ నోట్లకెళ్ళి, కాంగ్రెస్ నోట్లకెళ్ళి ఎప్పుడన్నా విన్నరా? తెలంగాణకు సంబంధించినంత వరకు లోవర్ సీనియర్ లాంటి ప్రాజెక్టును మరి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని ఆంధ్రకు అప్పజెప్తే ఒక్క మాట మాట్లాడిండా రాహుల్ గాంధీ? సంక్షోభంలో ఉన్నప్పుడేమో సైలెంట్గా ఉండి ఇప్పుడొచ్చి నేనేదో చేస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, ఆ జ్ఞానం లేదా? ఈ మాట అనకూడదా మేము? ఈ మాట అంటే బాధనా? శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారి అధ్యక్షతన పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ, మా పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటన చేసింది. ఇందులో ప్రధానంగా రైతులకు సంబంధించిన, రైతు భరోసా కోసము, రైతుల యొక్క అభ్యున్నతి కోసం సంవత్సరం లోపల ఏర్పాటు కాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ విధానాన్ని
ప్రజలతో రైతులతో మేము చేసుకుంటున్న ఒప్పందాన్ని రాహుల్ గాంధీ గారి సాక్షిగా తెలంగాణ రైతాంగం ముందు మేము ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క వరంగల్ డిక్లరేషన్ రైతుల అభ్యున్నతి కోసం మేము తీసుకుంటున్న కార్యాచరణను రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది రైతులు వచ్చి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతామని రాహుల్ గాంధీ గారి సాక్షిగా ప్రవేశపెట్టిన వరంగల్ రైతు డిక్లరేషన్కు సంపూర్ణమైన మద్దతును విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ దెబ్బతో గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కుర్చీలలో ఉన్న పెద్దలు ప్రకంపనలు రావడంతో కలుగులో నుంచి అందరూ బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వరంగల్ రైతు డిక్లరేషన్ దెబ్బకు కలుగులో దాసుకున్న ఎలుకలు కేటీఆర్ రూపంలో బీజేపీ నాయకులు ఎంఐఎం నాయకులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మాకు అందుతున్న సమాచారం మేరకు మీడియా మిత్రులు అందిస్తున్న సమాచారం మేరకు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన నూతన వ్యాపార విధానాన్ని రైతు రుణమాఫీని గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసే పంటల విషయంలో ధరణి పోర్టల్ రద్దు విషయంలో 9 ప్రధానమైన అంశాలను ఆ తీర్మానం ద్వారా డిక్లరేషన్లో ప్రకటించిన మా 9 తీర్మానాలను ప్రజలకు చేరి ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు అంటే ఆ వివరాలన్నిటిని కూడా మీడియా మిత్రులు మాకు చేరవేస్తుంటే మాకు సంతోషం కలిగింది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆయా రాష్ట్రాలలో ఉన్న స్థితిగతులు ఆర్థిక వెసులుబాటును బట్టి పరిపాలనలో చేపట్టవలసిన చర్యల్ని కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా ఒక విధానాన్ని ప్రకటించి ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్ తెలంగాణ రైతాంగ ఆమోదం పొందడం అనేది మాకందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఒక విశ్వాసం. మరి ఎందుకు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా అహంభావంగా చాలా విచిత్రంగా పొంతలేని మాటలతోటి ప్రజాస్వామ్యం అంటేనే అవగాహన లేని విధంగా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి పర్యటన ఆయనకి ఏం బాధ్యత ఉంది? ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్, తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మేము మాత్రం ఎప్పటికీ ఇక్కడనే ఉంటాము. ఆయన అమేథీలో ఓడిపోయిండు, వాయనాడులో గెలిచిండు అని. కేటీఆర్ గారు మరి వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి చరిత్ర తెలుసో తెలీదో నాకు తెలీదు. కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఏదైనా అనాలనుకున్నప్పుడు యువజన కాంగ్రెస్లో పనిచేసి ఉపాధ్యక్షుడిగా ఉండి ఈ పార్టీ రాజకీయ గుర్తింపు నుంచి సింగిల్ విండో ఎన్నికలలో డైరెక్టర్గా ఓడిపోయిన కేసీఆర్ను సింగిల్ విండో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మొదట్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జెండా నీడన రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కేసీఆర్ని 2 చెంపలు వాయించి మా నాయన తప్పు చేసిన కాంగ్రెస్లో చేరి అందుకే 2 చెంపలు వలగొట్టినాను కేసీఆర్, 2 చెంపలు కేటీఆర్ పగలగొట్టి 2 రోజులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా. రెండవది రాహుల్ గాంధీ గారు ఓటమి గురించి మాట్లాడుతున్నారు.
నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాజకీయ అరంగేట్రంలో మొదట శాసనసభకు ఓడిపోవడంతోనే ఆయన ప్రస్తావన మొదలైంది. సింగిల్ విండో డైరెక్టర్గా మొదలుడిపోయాడు, సిద్దిపేట శాసనసభ్యుడిగా రెండోసారి ఓడిపోయాడు కేసీఆర్ గారి రాజకీయాలలో. అసలు కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానమే ఓటములతో మొదలైంది. రెండోది అమేతిలో ఓడిపోతాడని వాయనాడుకు పారిపోయాడు అని రాహుల్ గాంధీ గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడారు. నేను మళ్ళీ మూడో అంశం కూడా గుర్తు చేయదలుచుకున్నా, సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ పార్లమెంటుగా పారిపోయాడు. కరీంనగర్ పార్లమెంట్లో ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజల చేతిలో చావు దెబ్బకు గురి కావాల్సి వస్తుందని పారిపోయి పాలమూరుకు వచ్చాడు. పాలమూరు ప్రజల్ని వంచించిన తర్వాత మెదక్ పార్లమెంటుకు పారిపోయాడు. మెదకు పార్లమెంటు ప్రజల యొక్క ఆకాంక్షలను బొందబెట్టిన తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయాడు కేసీఆర్ గారు. పారిపోవడానికి ఎవరైనా పట్టా ఉన్నది అని అంటే, డాక్టరేట్ ఉన్నదంటే నమ్మించి నట్టేట ముంచి పిల్లి తావులు మార్చినట్టు తేపకోసారి చెట్టు మీద కొన్నెంగ దుంకినట్టు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి కొన్నెంగలు చెట్ల మీద ఎట్లా దుంకుతాయో కొన్నెంగలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా సిద్దిపేట నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి పాలమూరు, పాలమూరు నుంచి మెదక్, మెదక్ నుంచి గజ్వేల్ శాసనసభకు పారిపోయిన అత్యంత నీచమైన పారిపోవుడు చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్నది. ఈ విషయం కూడా కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ఎదురుగున్న వాళ్ళ అనే ముందు ఒక ఏళ్ళు అటువైపు చూపిస్తే, నాలుగేళ్ళు మన వైపు చూపిస్తాయన్న సామెతనే కాకుండా గురువింద గింజకు తెలియదు దాని కింద ఎంత నల్లగున్నదో అనేది పెద్దలు చెప్పారు. కేటీఆర్ గారు నీ కుటుంబ చరిత్ర, తాతల ముత్తాతల చరిత్ర ఒకవేళ నీకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే మీరు గ్రామాలు వదిలి పారిపోయిన వాళ్ళు కాబట్టి మీ అసలు గ్రామం వల్ల ఒకవేళ నీకు అందుబాటులో లేక మీ కుటుంబ చరిత్ర ఒకవేళ చెప్పేటోళ్ళు దొరకకపోయినా, మీ నాయనతో కలిసి రాజకీయాలు చేసిన వాళ్ళు, మీ నాయన పారిపోవడానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళు చాలామంది బ్రతికే ఉన్నారు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క అత్యంత నీచమైన చరిత్ర గురించి నువ్వు అడిగితే వాళ్ళు చెప్తారు. అది విన్న తర్వాత కూడా నువ్వు గాంధీ కుటుంబం గురించి మాట్లాడాలనా లేదా నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. అదేవిధంగా పదే పదే గాంధీ కుటుంబానికి వీళ్ళు పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాంధీ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్స్తో కొట్లాడి జవహర్ లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు కఠిన కారాగారం శిక్ష అనుభవించిండు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి కేసులు కట్టుకొని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారు. ఈ దేశ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఈ దేశాన్ని ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు కుట్ర చేస్తే బుల్లెట్ల తూటాలు, బుల్లెట్ల దాడికి గురయ్యి AK-47 తూటాలకు బలి అయ్యి తన చివరి రక్త బొట్టు వరకు ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు తన రక్త ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించింది. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు 1991 మే 21 నాడు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన
అందులో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని దేశానికి ప్రధానమంత్రి చేసి సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా నియమించారు. ఆర్థిక మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నియమించి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించారు. అదే విధంగా రాష్ట్రపతుల విషయం నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సామాన్యులను కూడా రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా కేంద్ర మంత్రులుగా దామోదరం సంజీవ గారు లాంటి దళితులను ముఖ్యమంత్రులుగా నిన్నగాక మన పంజాబ్లో చెన్నీని ఒక దళితుని పటియాల మహారాజు నుంచి ఒక చెన్నీని దళిత ముఖ్యమంత్రిని నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.